బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో మొదటి రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహమ్మద్ గౌస్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నాయకులు ఆందోళన విరమింపచేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతటితో శాంతించాలని బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ కిచాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందనే భయంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం జరుగుతుందని, సిద్దిపేట పోలీస్ టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బును తీసుకొచ్చి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పెట్టడం జరిగిందని తెలిపారు. సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఎన్ని పాచికలు వేసినా దుబ్బాక ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థిపై గెలుపు ఖాయమని, అందుకే అక్కడ టీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారిపై దాడులు చేయడం జరుగుతుందని, ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ నాయకులు అగ్రహావేశాలు చూడాల్సి వస్తుందన్నారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిస్తే సీఎం కేసీఆర్ హరీష్ రావులపై బండారం బయటపడుతుందనే భయంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల అధ్యక్షులు యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మూర్తి శంకర్, బీజీవైఎం మండల అధ్యక్షులు మహేష్, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, బీజేపీ నాయకులు పట్లూరి పోగులరాజు, దేవరాజు, ఉపేందర్, సత్యనారాయణ, ఏబీవీపీ నాయకులు సురేష్ ప్రశాంత్, శివసేన నాయకులు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన దుబాకా ఎలక్షన్లో భాగంగా రఘునందన్ రావు అభ్యర్థి పైన, బీజేపీ అభ్యర్థి పైన మరి పైసలు లేకున్నా మరి పైసలే పోలీసులు పెట్టి మరి ఆ విధంగా ఆయనను ఒక బదనాం చేయాలనే ఉద్దేశంతో, బీజేపీని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్నటువంటి సిపి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు మోచేతులు నీళ్లు తాగుతూ ఆయన చేసినటువంటి దౌర్జన్యం పైన మరి ప్రశ్నించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు వస్తున్న సందర్భంగా సిద్దిపేటలో అక్రమంగా అరెస్ట్ చేసి ఒక పార్టీ జాతీయ పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి ఒక పార్లమెంట్ మెంబర్ అయినటువంటి మా బండి సంజయ్ పైన మరి అకారణంగా దాడి చేసి ఒక క్రిమినల్ లోపల వేసినట్టు మరి ఆ వెహికల్లో కుక్కి ఓ ఈ దౌర్జన్యానికి పాల్పడినటువంటి పోలీసుల దౌర్జన్యం రచించాలని కోరుతూ మరి అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ అక్కడ ఆడలేక ఏమో అంటారు చూడు ఆడలేక మన ఆయన చేసినటువంటి దౌర్జన్యాలు ఇలా గెలవమనే ఉద్దేశంతో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్రం మళ్ళీ మా చేతుల గుప్పితం నుంచి పోతుందనే ఉద్దేశంతో ఇలా పోలీసులను అధికారులను పెట్టి దౌర్జన్యానికి పాల్పడుతూ మా యొక్క బీజేపీ అభ్యర్థులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి పునరావృతం అయితే ఏ త్యాగానికైనా మేము సిద్ధం. మేము బీజేపీ కార్యకర్తగా ఒక జాతీయ వాదులుగా మేము ప్రతిదాడి చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం, ఏ ముఖ్యమంత్రి నీకు చేత కాదు ప్రజా సమస్యలు తీర్చలేని నువ్వు ఒక తాగుబోతు ముఖ్యమంత్రివి, నీ హరీష్ రావు గాడు ఆరు అడుగుల హరీష్ రావు గాడు నీ యొక్క అడుగులకు మడుగులు వస్తూ వారి యొక్క చిల్లర పైసలకు ఆశపడ్డా హరీష్ రావు అగ్గిపెట్టి హరీష్ రావు నీకు ఖబర్దార్, నువ్వు ఇంకొకసారి ఈ పోలీసులను ఉపయోగించి నువ్వు దౌర్జన్యానికి పాల్పడితే నీ యొక్క మా సంగతంలో మీకు చూపిస్తాం, బీజేపీ అంటే ఏందో ఈ రాష్ట్రంలో మీకు చూపిస్తామని చెప్తున్నాము హెచ్చరిస్తున్నాము.